నమస్కారం అండి, కూర్చోండి. ఏంటండి ఎలాగొచ్చారు, ఏంటి సంగతి? ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సీవర్ వేద్దాం అనుకుంటున్నాం అండి. చాలా మంచిదండి. అయితేనే సీవర్ సాగు ఏ విధంగా చేయాలో చెప్తారని వచ్చామండి మీ దగ్గర. అలాగేనండి, తప్పకుండా చెప్తాను. అసలు సీవర్ అంటే ఏంటండి? శ్రీ అనగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్ఫికేషన్. ఇది ఒక వరి రకం కాదండి, ఒక విధానం. సీవర్ పద్ధతికి ఏ రకమైన ఇత్తనాలన్నా వాడచ్చండి? ఈ పద్ధతికి అన్ని రకాలు కూడా వరి వంగడాల్లో ఇత్తనాలు వాడుకోవచ్చు. ఈ పద్ధతికి అన్ని రకాల భూముల్లోని వాడచ్చా? ఈ పద్ధతికి కారు చౌడు, పాల చౌడు ఇలాంటివి ఉన్న భూముల్లో వాడకూడదండి. ఈ పద్ధతి రేపు మా పొలంలో చేస్తాం, మీరు రండి. సరే, రేపు మీ పొలంలోకి వస్తానండి. తెచ్చుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేయాలండి? ఒక ఎకరా శ్రీవరి నారు వేయటకు నారుమడి తయారు చేసుకోవాలి. ఈ నారుమడి ఎలా వేసుకోవాలండి? ఒక ఎకరా నారుమడి తయారు చేసుకోవడానికి శ్రీవరి నారు వేసుకోవడానికి మూడు అడుగులు వెడల్పు తీసుకొని తర్వాత మనకు అవసరానికి ఎంత అయితే అవసరం ఉన్నదో అవసరాన్ని బట్టి ఆ పొడుగు తీసుకోవాలి. వెడల్పు మూడు అడుగులు తీసుకున్నాం. మనం కూరగాయల నారుమడి ఎలా తయారు చేసుకుంటామో అదే మాదిరిగా ఈ నారుమడిని మనం తయారు చేసుకున్నాం. ఆరు అంగుళాలు ఎత్తు వరకు ఈ నారుమడి ఎందుకు వేసుకోవాలండి? మనకి ఈ ఆరు అంగుళాలు ఎందుకు ఎత్తు అవసరం అంటే మనకి మన నారు ఒక శ్రీవారి నారు ఏర్లు మూడు అంగుళాల వరకు కూడా కిందికి వెళ్తాయన్నమాట. దానివల్ల మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేసి చేస్తాం ఇలాగా. అలాగే ఈ నారుమడి తర్వాత మెళ్ళే వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న గొట్ల మీద వేసుకోవచ్చు, పెద్ద పెద్ద గొట్ల మీద, లేదంటే దుక్కు దున్నేసి కూడా మనం ఇలా దిమ్మలు తయారు చేసుకొని వేసుకోవచ్చు. అలాగే దంప నారుమడి అయితే దొమ్ము చేసిన తర్వాత ఇలా ఎత్తుగా నారుమడి తయారు చేసి తర్వాత ఆ ఇత్తనాలు కూడా మనం వేసుకోవచ్చు. ఇలాగా మనం శ్రీవారిలోని ఇన్ని పద్ధతుల్లో కూడా నారుమడి వేసుకోవచ్చు. ఇప్పుడు నారుమడి తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేయాలండి? మనం ఇప్పుడు ఈ నారుమడి తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అంటే బాగా మాగిన పశువుల యొక్క ఎరువుని ఒక పొర కింద వేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ యొక్క మాగిన పశువుల ఎరువుని ఇలాగా ఒక అంగుళం వరకు ఇలా వేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం అంటే అంగుళనార మట్టి పొర వేస్తూ ఉంటాం అన్నమాట. మళ్ళీ మనం మూడో పొరగా ఒక అంగుళం పశువుల ఎరువు వేసుకుంటాం. మనం నాలుగో పొరగా రెండున్నర అంగుళాల మట్టి వేసుకోవాలి. ఈ విధంగా చేసినవన్నీ కూడా ఆరు అంగుళాలు ఎత్తు వచ్చినది. ఈ రకంగా తయారు చేసుకున్నాం కదండి, ఏం చేయాలి? ఒక ఎకరా నారు వేయటానికి 2 కేజీలు ఇత్తనాలు తీసుకోవాలి. ఎకరానికి 2 కేజీలు ఇత్తనాలు సరిపోతాయండి? అవునండి, ఎకరాకి 2 కేజీలు ఇత్తనాలు సరిపోతుందండి. ఇదే శ్రీవరి యొక్క ప్రత్యేకత. మనం ఈ వరి ఇత్తనాల్ని 2 కేజీలు ఇత్తనాలు తీసుకుని దానికి ఒక టెస్ట్ ఉన్నది. ఆ టెస్టులో మనం ఏంటంటే ఇత్తనాలు మంచి ఇత్తనాలు తాలి ఇత్తనాలు తెలుసుకోవడానికి టెస్ట్ చేద్దాం. ఉప్పు కోడిగుడ్డు ఎందుకండి అసలు? మనం వరి ఇత్తనాలని తాలి గింజలు మంచి గింజలు తెలుసుకునేటకు ఉప్పు ద్రావణం అవసరం. ఈ ఉప్పు ద్రావణం ఎంత ఉప్పు అవసరమో
ఈ కోడిగుడ్డు యొక్క సహాయంతో మనం తెలుసుకుందాం. ఇది ఏ విధంగా చేయాలండి? ముందుగా మంచినీళ్ళని 3 లీటర్లు తీసుకుంటాం. మంచినీళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేయాలండి? ఈ యొక్క మంచినీటిలో ఈ కోడిగుడ్డుని వేస్తాం. కోడిగుడ్డు పడిసేం కదండి, ఇప్పుడు తర్వాత ఏం చేయాలండి? కోడిగుడ్డు ఈ యొక్క మంచినీటిలో వేసాం కదా, వేసిన కోడిగుడ్డు ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఒకసారి. ఇప్పుడు కోడిగుడ్డు ఆ యొక్క మంచినీటిలో వేసాం, వేసిన తర్వాత గుడ్డు అడుక్కి వెళ్ళి ఉండిపోయింది ఒకసారి గమనించండి. గుడ్డు ములిగిన దాన్ని మనం తీసేస్తాం. తర్వాత ఏం చేయాలండి? మనం ఉప్పు తీసుకున్నాం కదా, ఈ ఉప్పుని ఈ యొక్క మంచినీటిలో కలపాలి. తర్వాత ఏం చేయాలి? మనం మంచినీటిలో ఉప్పు కలిపి ఉప్పు ద్రావణం తయారు చేసుకున్నాం. ఈ ఉప్పు ద్రావణంలో మనం గతంలో తీసిన కోడిగుడ్డును మళ్ళీ ఈ యొక్క ఉప్పు నీటిలో మనం కోడిగుడ్డు వేస్తాం. చూడండి, గుడ్డు పైకి తేలిపోయింది. గతంలో నీటిలో మంచి నీటిలో కోడిగుడ్డు మునిగిపోయింది, అలాగే ఈ ఉప్పు కలిపిన ద్రావణంలో ఈ కోడిగుడ్డు పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం వరి ఇత్తనాలని మంచి ఇత్తనాల చెడు ఇత్తనాల తాలిగింజలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ద్రావణం సిద్ధంగా తయారైనది. ఇప్పుడు మనం శ్రీవారికి సరిపడిన 2 కేజీల విత్తనాలని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఉప్పు ద్రావణంలోని మనం కలుపుకోవాలి. ఇప్పుడు మన యొక్క ఉప్పు ద్రావణంలోని ఈ వరి ఇత్తనాలని వేసి పూర్తిగా ఇలా తిప్పుకున్నాం. ఇది తిప్పుకున్న తర్వాత ఈ తాలిగింజలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పైకి వచ్చాయి. చూడండి, ఇవన్నీ తాలిగింజలు. ఈ తాలిగింజలు అన్నీ కూడా పక్క తీసుకోవాలి. ఇలా తాలిగింజలు అన్నీ కూడా పక్క తీసుకోవాలి. మనం ఈ తాలిగింజలన్నీ కూడా తీసిన తర్వాత ఈ మంచి గింజలు వేరుచేయటానికి ఈ ఉప్పు నీటిని మనం పూర్తిగా తీసేస్తాం. మనం ఈ ఇత్తనం నుండి ఉప్పు నీటిని వేరు చేసాం. మంచినీళ్ళతో 2 సార్లు పూర్తిగా కడగాలి. కడిగిన తర్వాత మంచినీటిలో 12 గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఈ విత్తనాన్ని గోనసంచికి మూట కట్టి 24 గంటలు ఉండేయాల. తర్వాత మొక్క వచ్చిన తర్వాత నారు వేసుకోవాలి. విత్తనాలు మొలకెత్తాయి. ఈ మొలకెత్తిన విత్తనం తెల్ల పువ్వు లేక ముక్కు పగలడం అంటారు. దీనిపై విత్తనాలు ఏ విధంగా చల్లాలండి? మనం విత్తనాలని నానబెట్టుకొని మనం తీసుకున్నాం కదా, ఆ విత్తనాలు మనం ఏం చేస్తాం అంటే 4 భాగాలు చేసి ఆ విత్తనాలను ఒక్కో భాగం ఒక్కో పొర కింద జల్లుకుంటూ వెళ్ళాలి. మనం మూటగెట్టిన విత్తనాలు తెచ్చుకొని ఆ విత్తనాలకి బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. విత్తనాలను మనం ఈ యొక్క బీజామంతో బాగా కలిసేటట్టు కలపాలి. మనం ఈ మూట తెచ్చుకొని ఈ యొక్క విత్తనాలని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఇలాగా 4 భాగాలు ఈ విత్తనాలని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈసారి మనం ఏం చేయాలంటే ఈ 4 భాగాల్లో 1 భాగం తీసుకొని విత్తనాలు పలుసుగా జల్లుకోవాలి. ఇదే విధంగా ఈ 3 భాగాలు కూడా అదే విధంగా జల్లుకోవాలి. విత్తనాలు చల్లేసాం కదండి, ఏం చేయాలి? చేసిన తర్వాత పక్షులు తినకుండా మనం ఏం చేస్తాం అంటే గడ్డి జల్లుకోవాలి పైన. గడ్డి వేయడం వల్ల ఏమవుతుందండి? వేయడం వల్ల ఎండకి వానకి విత్తనం గురి కాకుండా ఉంటుంది. దీనికి నీరు ఏ విధంగా పెట్టాలండి? మనం
ఈ నారుమడి నారుమడి పైన ఉదయం సాయంత్రం కొండ సహాయంతో మనం నీళ్ళు తెచ్చుకొని సెయ్యి అడ్డం పెట్టి జల్లుకోవాలి. లేకపోతే ఆ యొక్క కొండ సెయ్యి అడ్డం పెట్టకపోతే ఇత్తనాలు జారిపోతాయి. మళ్ళీ మనం ఎప్పుడు తీయాలండి? మొలకెత్తిన 3 రోజుల్లో ఆ గడ్డిని మొత్తం తీసివేయాలి. ఈ నారు ఎన్ని రోజులకి ఎదుగుతుందండి? మనకి ఈ నారు 12 రోజుల్లో సిద్ధంగా ఉంటుంది. 2.5 అంగుళాల వరకు కూడా వస్తుంది. అప్పుడు దాన్ని మనం తీసుకొని నాట్లు వేసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.